హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకి ఈరోజు బరేలక్కకు ఓయూ అధ్యాపకులు మరియు విద్యార్థుల మద్దతు 100,000 విరాళం అందజేస్తా అని చెప్పి రావడం జరిగింది. మనకి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బరేలక్క ఆర్యాస్ శిరీషకు ఓయూ అధ్యాపకులు మరియు విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆర్ట్స్ కాలేజ్ నుంచి 15 వాహనాల్లో కొల్లాపూర్కు వెళ్లారు. బరేలక్కను కలిసి మద్దతు తెలిపి 100,000 విరాళం అందజేశారు. అనంతరం బరేలక్క విజిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి రోజంతా ప్రచారం చేసినట్టు వారు పేర్కొనడం జరిగింది. ఇందులో మనకి ఓయూ ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ప్రధానంగా అయితే వెళ్ళడం జరిగింది. ఇది మనకు నిరుద్యోగ యువత తరఫున పోరాడుతున్న బరేలక్కకు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే బరేలక్కకు చాలా వరకు మద్దతు రావడం జరిగింది. సో ఒక నిరుద్యోగ యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే దానికైతే బరేలక్క ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. సో ఈమె గురించి అయితే పూర్తి సమాచారంతో మనం సపరేట్ ఒక వీడియో అయితే ఇన్స్పిరేషన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటుంది. సో దాన్ని అయితే ఒక చూసే ప్రయత్నం చేయండి. తేజస్లో మోదీ అని చెప్పి ఎడ్డింగ్ అయితే రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు విచ్చేసిన సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో అయితే చాలామంది ప్రయాణించడం జరిగింది, కానీ ఇటీవల కాలంలో మాత్రం మోదీ ప్రయాణించడం జరిగింది. ఇది మనకు దేశీయంగా తయారైన తేజస్లో మోదీ ప్రయాణం గురించి కొంత అప్డేట్ సమాచారం. మరొక పాయింట్ చూసుకుంటే జేఈ అడ్వాన్స్డ్ 2024 సంబంధించి పేపర్ 1, పేపర్ 2 సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే ఎన్టీఏ రిలీజ్ చేయడం జరిగింది. మనకు 26 మే 2024 సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో పేపర్ 1 9 AM to 12 వరకు ఉంటుంది. పేపర్ 2 అనేది 2:30 to 5:30 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పేపర్ 1 పేపర్ 2 జేఈ అడ్వాన్స్ రాస్తారో వారైతే ఒకసారి చూసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మన అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఏడాది చివరిలోగా పిఎస్ఎల్వి ప్రయోగం విరాళ్ళకి వెళ్తే చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఈ ఏడాది నవంబర్ 21 తుంబా నుంచి రాకెట్ ప్రయోగించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 60వ పిఎస్ఎల్వి ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం షార్లోని మొదటి ప్రయోగ వేదికలో పిఎస్ఎల్వి వాహనౌక అనుసంధాన పనులు చురుగ్గా జరుగుతున్నాయని చెప్పి మనకు రావడం జరిగింది. సో రాకెట్ ప్రయోగించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మనకు పిఎస్ఎల్విని అయితే ప్రయోగించడం జరుగుతుంది. సో ఇదైతే కరెంట్ అఫేర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు దీనికి సంబంధించి కొంత సమాచారం. మరొక పాయింట్ చూసుకుంటే తుది దశకు చేరుకుంటున్న ఆదిత్య L1. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అని చెప్పి మనకు ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఈ ఉపగ్రహాన్ని Lagrange Point 1 L1లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా భారత్ నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. ఆదిత్య L1 వ్యోమనౌక తన మార్గంలో దూసుకెళ్తుందని చెప్పి గమ్యాన్ని చేరుకునే క్రమంలో అది దాదాపుగా తుది దశకు చేరుకుంది. దాన్ని L1 పాయింట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి మనకు వివరించడం జరిగింది. ఇది మనకు భారతదేశం రాకెట్ ప్రయోగించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇస్రో చైర్మన్ కొన్ని వివరాలు వెల్లడించడం జరిగింది. కరెంట్ అఫేర్లో భాగంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ పురస్కారం వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ను అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఏ భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు ప్రదానం చేశారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు అశోక్ గాడ్గిల్. అదేవిధంగా ఏ రాష్ట్రంలోని నిశ్చింతపూర్ గంగాసాగర్ను బంగ్లాదేశ్తో కలుపుతూ ఏర్పాటు చేసిన 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా పోర్టు రైల్వే లైన్ను 2023 నవంబర్ 1 భారత్ బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్ర మోడీ షేక్ హసీనాలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో అంటే త్రిపుర. అదేవిధంగా ఏ ప్రమాదకరమైన రసాయనాన్ని కలిపినా బాణసంచాపై నిషేధం ఒక్క జాతీయ రాజధానికే కాకుండా యావత్ దేశానికి వర్తిస్తుందని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించిందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు బేరియం. అదేవిధంగా కాళ్ళు చేతులు లేకున్నా నోటితో కుంచె పట్టుకొని ఓటరు చైతన్య చిత్రాలు గీస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన ఏ దివ్యాంగురాలని ఎన్నికల సంఘం దివ్యాంగుల బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు నర్మదయ్య. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 15. పూర్తి సమాచారం కోసం అయితే ncs.gov.inలో చెక్ చేసుకోవచ్చు. మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్లో 6 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 10 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే ilbs.inలో చెక్ చేసుకోవచ్చు. మరో నోటిఫికేషన్ చూసుకుంటే NIOS లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో 62 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 21 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు ఈరోజు సంబంధించి కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ తోటి మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఇది మన ఛానల్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.